అందరికి నమస్కారం. కుంసి శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన ఛానల్లో లీగల్ విషయాలే ఎక్కువ డిస్కస్ చేయబడతాయి. లీగల్ విషయాలతో పాటు ఒకటో రెండో సామాజిక విషయాలు డిస్కస్ చేయబడినాయి. ఎక్కువ లీగల్ విషయాలు ఎందుకంటే అందరికీ చట్టాల మీద రాజ్యాంగం మీద అవగాహన అనేటువంటిది అవసరం. ఎందుకంటే మన భారతీయులం కాబట్టి భారతదేశ చట్టాలు అవసరం. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లోని అలాగే మా షార్ట్ వీడియోస్లోని కూడా విచిత్రమైనటువంటి చట్టాలు, విదేశీ చట్టాలు, భారతదేశం తాలూకా చట్టాలు, కొన్ని మీకు తెలియనివి, చిన్న చిన్నవి చిన్న విచిత్రంగా ఉంటాయి. ఎలాంటి చట్టాల గురించి కూడా చెప్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ కూడా కుంచెం శ్రీనివాస్ అనే ఉంటుంది, వీలైతే చూడండి. ఎంపీ ఎవరైతే ఉన్నారో రఘురామరాజు గారు, నర్సాపురం ఎంపీ రఘురామరాజు గారి తాలూకాకి సుప్రీంకోర్టులో షాక్ అని చెప్పి ఒక జడ్జిమెంట్ వస్తే చదివాను. ఏంటి అంటే ఆయనకి భద్రతకు సంబంధించి అలాగే ఆయన కుమారుని మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే డిస్మిస్ చేసింది ఆ పిటిషన్. ఎందుకు అంటే సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ ఏమని వేశారంటే ఆయన వాళ్ళ తాలూకా ఇంటెలిజెన్స్ విభాగానికి, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన కానిస్టేబుల్పై దాడి చేశారని, ఆయన్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆయన ఏంటంటే జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఫైల్ అయింది. దాని మీద అతను క్వాష్ కేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే పూర్తి విచారణ పెండింగ్లో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామని చెప్పేసి డిస్మిస్ చేసింది పిటిషన్. ఈ రెండు రకాలుగా అతనికేమో షాక్ తగిలినట్టే ఒకటి. తర్వాత అసలు కేసు ఎప్పుడు నమోదు అయింది అంటే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఆయన సొంత పార్లమెంటరీ నియోజకవర్గంలోనే జరుగుతుంది. ఈ విగ్రహావిష్కరణకి ఈ రఘురామరాజు గారు కూడా రావడానికి చాలా ప్రయత్నం చేసినా సరే ఆయన అడ్డుకున్నారు, రాకుండా చేసింది ఏపీ ప్రభుత్వం. దీని ఇది జరిగిన ఈ సిచ్యువేషన్ జరిగిన ఆవిష్కరణ జరిగిన రెండు రోజులకే ఈయన మీద కానిస్టేబుల్ మీద దాడి చేసినట్లు, ఆయన్ని హింసించినట్లు ఓ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైపోయింది. అంటే ఒకటి, ఇది రాజకీయ కక్షలతో చేస్తున్నటువంటి కేసులు అనేటువంటిది అర్థమవుతుంది. అలాగే ఇదివరలో కూడా ఆయన మీద అనేక కేసులు పెట్టారు, దేశద్రోహ నోరం కింద కేసు పెట్టారు, సుప్రీంకోర్టు మందలించింది ప్రభుత్వాన్ని, బెయిల్ ఇచ్చింది, అలాగే ఆయన కొట్టిన దెబ్బలు ఉంటే తీవ్రంగా మందలించింది. ఇలాంటివి అయినప్పటికీ కూడా కేసులు పెట్టడానికి ప్రభుత్వాలు ఏమాత్రం వెనకాడకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా లేకపోతే ప్రభుత్వం తీరుని ఖండించినా వాళ్ళ మీద కేసులు పెడితే అది నియంత్రిత పాలన కింద మారిపోద్ది. అంటే నార్త్ కొరియాలో కిమ్కి మనకి ఒక తేడా లేనటువంటి పరిస్థితి. చైనాలో అలాగే ఎవరైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇప్పుడు ఉన్నటువంటి అత్యధికమైన క్రిమినల్ కేసులు అవే చైనాలో. దాని గురించి కూడా మీకు షార్ట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఉంది, చూడండి. అంటే ఇలాంటి చర్యలు ఎప్పుడైతే తీసుకున్నామో ప్రజల వాయిస్ని అణిచేసినట్టే లెక్క. ఎప్పుడు కూడా వాక్ స్వాతంత్రంతో పాటుగా పబ్లిక్ స్వాతంత్రాన్ని పోగొట్టకుండానే చేయాలి. విమర్శించినంత మాత్రం మీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. మీరు కేసులు పెట్టడం ఇలాంటి పద్ధతులు అనేవి సరికాదు. జై హింద్, భారత మాతాకి జై.